పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మరి డీ కన్వెన్షన్ హాల్ రిలయన్స్ పైన ఉన్నటువంటి హాలు, ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం జరుగుతూ ఉంది. ఉదయం 10:30 నుండి ప్రారంభించబడుతుంది, 2:00తో ముగించబడుతూ ఉంది. వచ్చిన వారందరి కొరకు నేను చేతులుంచి ప్రార్థన చేస్తున్నా. దేవుడు గొప్ప కార్యం మీ పట్ల జరిగిస్తాను, గొప్ప సాక్షిగా మీరు వదిలితారు. దేవుడు తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 10:00 నుండి. స్థలం కంపాల చెరువు ఆనంద రీజెన్సీ పందిర హాల్ రాజమండ్రి నందు జరుగుతుంది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనలు జూలై నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. జూలై 9వ తేదీన కాకినాడ, జూలై 10వ తేదీన రాజమండ్రి. ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. వివరాలకు 9010002356. అలాగనే మన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు చెప్పండి. ప్రతిరోజు ఉదయం 7:30 లైవ్లో వాగ్దానము విడుదలవుతూ ఉంది, వాక్యం ప్రకటించబడుతూ ఉంది. మన ప్రార్థనా శక్తిలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు, సాక్ష్యాలు, అద్భుతాలు, ఎంతమందికి గర్భఫలాలు దేవుడు ఇచ్చాడు, భూఫలాలు ఇచ్చాడు, అప్పులు దేవుడు తీర్చాడు, ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ ఎలా జరుగుతాయి, గారిడి చేస్తున్నారా, ఏమైనా మంత్రాలు వేస్తున్నారా, తంత్రాలు వేస్తున్నారా, ఎన్నో డౌట్లు వస్తాయి చాలామందికి. ఏం చేస్తే ఇది జరుగుతుంది అనేది మీరు చూడాలని అనుకుంటే వెంటనే ప్రార్థనా శక్తి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయో. ప్రార్థన చేసినప్పుడు వివాహాలు ఎలా జరిగినాయి, ప్రార్థన చేసినప్పుడు ఎలా గర్భఫలాలు వస్తున్నాయి, ప్రార్థన చేసి ప్రవచించినప్పుడు ఎలాగ ఐశ్వర్యము ప్రాప్తిస్తూ ఉందో, ఇవన్నీ కూడా పక్క సాక్ష్యాలు కలిగిన మన పరిచర్య, మన ప్రార్థనా శక్తి. మన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని గొప్ప కార్యాలు మీరు చూస్తారు. మీ స్నేహితులందరికీ కూడా చెప్పి మరీ సబ్స్క్రైబ్ చేయడం చెప్పుకోండి. అందరి సెల్లో మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ ఉండాలి. ఎప్పటికప్పుడు దేవుని వాక్యము అందులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాని ద్వారా మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుని వాగ్దానము మనం స్వాధీనపరచుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 26:25. నేను చదువుతున్నాను, మీరు దాన్ని అండర్లైన్ చేసుకోండి. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక. సౌలు అనేటువంటి మనుషుడు మరి ఇజ్రాయేల్ దేశానికి మొట్టమొదటి రాజు. రాజుకు ముందుగా న్యాయాధిపతులు పరిపాలించారు. మరి ఇజ్రాయేలీల్లో న్యాయాధిపతుల కాలం జరిగింది. న్యాయాధిపతులు, ఒక్కొక్క న్యాయాధిపతి ఒక్కొక్క ప్రాంతానికి పరిపాలకుడిగా ఉండేవాడు. అయితే
ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పరిపాలనలో ఒక్కొక్క న్యాయం చెప్పడంలో తేడా పాడాలు ఉండటం వల్ల ప్రజలు విసుగు చెంది ప్రజలందరూ కూడా మరి దైవజనుడు సమయాల దగ్గరికి వచ్చి తెలియపరిచారు, మాకు ఒక రాజును నీవు నియమించు, మాకు న్యాయాధిపతులు ఇక జరుగుతున్న ఈ కాలం మాకొద్దు, మాకు పాలన రాజ్యపాలన కావాలన్నప్పుడు మరి సౌలు దేవుని సన్నిధిలో మరి రాజుగా అవటానికి దేవుని ప్రణాళికలో సౌలు ఉన్నాడు. ముందుగా న్యాయాధిపతుల కాలం జరుగుతున్నప్పుడు మీరు బాగా గమనించండి, న్యాయాధిపతులు కాలం జరుగుతూ ఉన్నప్పుడు మరి సమూయేలు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడిచ్చినటువంటి కృపను బట్టి సౌలు అనే మనుషుడి మీద దేవుని కృప ఉండటం ద్వారా సౌలు అనే మనుషుణ్ణి ఇస్రాయేల్ దేశానికి మొట్టమొదటిగా రాజుగా దేవుడు ఆ బిడ్డని అభిషేకించమని చెప్పాడు. మరి సమూయేలు దైవజనుడు ప్రవక్త సౌలుని రాజుగా బ్లెస్ చేశాడు. ఇజ్రాయెల్ చరిత్రలో ఈనాటికి కూడా మరి ఫస్ట్ కింగ్ మరి సౌలు అని చాలా చరిత్ర క్లియర్గా తెలుస్తూ ఉంది. ఆ సౌలు తర్వాత దేవుడు కృప ద్వారా దావీదు రెండవ రాజుగా అవటం మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి సౌలు రాజు అయినప్పుడు దేవునికి విరోధంగా ప్రవర్తించిన ప్రవర్తన బట్టి ఆయన మీద అభిషేకము తగ్గిపోవటం, మరి గొర్రెలు మేపుతున్న దావీదు మీదకి దేవుని అభిషేకం రావటం, బాగా ఆలోచన చేయండి. దేవుని అభిషేకము దావీదు మీదకి ఎప్పుడైతే వచ్చిందో మరి బెత్లెహేములో అందరి ముందు దైవజనుడు సమూయేలు ప్రవక్త దావీదు మీద నూనె పోసి ప్రతిష్ఠ చేసి దేవుని వెలుగు నీ మీద ఉంది, నువ్వు ఇజ్రాయేల్ దేశానికి రాజు అవుతావు అని మరి అతను బ్లెస్ చేయటం, ఆ బ్లెస్సింగ్ ద్వారా మరి దావీదు ఎంతో శుభప్రద నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగుతూ ఉంటే చాలా కష్టాలు. ఎందుకంటే ఫస్ట్ కింగ్ మొదటి రాజు సౌలు అవటం వల్ల సౌలు గవర్నమెంటు అక్కడ ఏలుబడి చేస్తూ ఉంది కనుక దావీదుని సౌలు చంపటానికి ప్రయత్నం చేశాడు. అనేక సమయాలు సౌలు దావీదుని చంపటానికి చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ దావీదుని సౌలు చంపకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. అయితే ఒకనొక సమయం వచ్చినప్పుడు ఏ మనుషుడు చంపాలని చూశాడో, మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు దావీదుని చంపాలని చూశాడో, అంత భయంకరమైన శత్రువు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ వాగ్దానం అన్నమాట. అందుకు సౌలు, దావీదా నాయనా నీవు ఆశీర్వాదం పొందుదువు గాక. ప్రియులరా, ఎంత శత్రువు అయినా సరే, ఎంత బలమైనటువంటి సమస్య అయినా సరే దేవుడు నీ పాదాల దగ్గర తీసుకొస్తాడు, శత్రువుని మిత్రునిగా మారుస్తాడు. నాకు ఈ మనుషుడు చాలా శత్రువుగా ఉన్నాడు, ఈ మనిషి నాకు శత్రువుగా ఉంది, నన్ను శపిస్తూ ఉంది, నా కీడు కోరుకుంటూ ఉంది. చాలామంది అంటారు ఎలా బ్రతుకుతావో నేను చూస్తాను, ఎలా జీవిస్తావో, ఎలా చేస్తావో, ఎలా పెళ్ళిళ్ళు చేస్తావో, ఎలా ఉద్యోగం చేస్తావో, ఎలా ఈ దారిని వెళ్తావో నేను చూస్తాను అనేటువంటి సాతాను ఆత్మతోటి శత్రుత్వం ఎక్కువైపోయిందేమో నీకు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, వారు నిన్ను దీవించే సమయం ఆసన్నమైంది. ఏవి మనుషుడు శత్రువు అని అనుకున్నావో ఆ మనిషిని దేవుడు మిత్రునిగా మార్చి ఈరోజు ఈ వాగ్దానం ఏంటంటే సౌలు, దావీదా నాయనా నీవు ఆశీర్వాదము పొందదువుగాక, దేవుని మహిమ నీ మీద ఉంది, దేవుని ఆత్మ నీ మీద ఉందని శత్రువు మరి దావీదుని బ్లెస్ చేయటం. ఈరోజు వాగ్దానము, ఎవరు నీకు శత్రువుగా ఉన్నారు, ఎవరు నీ మేలు కోరట్లేదు, వారు నీకు మేలు కలిగినట్లుగా నీ పాదాల దగ్గరకు వచ్చి నిన్ను బ్లెస్ చేసే దినము ఈరోజే. నువ్వు నమ్మితే ఈ వాగ్దానాన్ని నువ్వు స్వాధీనపరచుకుంటావు, దైవ ఆశీర్వాదం పొందుతావు, దేవుడిని దీవించును గాక. ఆమేన్. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మరి డీ కన్వెన్షన్ హాల్ రిలయన్స్ పైన ఉన్నటువంటి హాలు, ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం జరుగుతూ ఉంది. ఉదయం 10:30 నుండి ప్రారంభించబడుతుంది, 2:00 ముగించబడుతూ ఉంది. వచ్చిన వారందరి కొరకు నేను చేతులుంచి ప్రార్థన చేస్తున్నా, దేవుడు గొప్ప కార్యం మీ పట్ల జరిగిస్తాను, గొప్ప సాక్షిగా మీరు తెలుస్తారు. దేవుడు తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 10:00 నుండి. స్థలం క
కంపాల చెరువు ఆనంద రీజెన్సీ పందిర హాల్ రాజమండ్రి నందు జరుగుతుంది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనలు జూలై నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. జూలై 9వ తేదీన కాకినాడ, జూలై 10వ తేదీన రాజమండ్రి. ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. వివరాలకు 9010022356. తైలాభిషేక ప్రార్థనా శక్తి కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో నాగమణి గారి లైఫ్లో జరిగిన తైలాభిషేక ప్రార్థన ద్వారా జరిగిన అద్భుత కార్యం ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇంట్లో సమస్యల వల్ల నన్ను ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని తను ఛానల్ కూడా కాపురం చేయనిచ్చేవారు కాదండి, ఇంటికి కూడా వచ్చేవారు కాదు, ప్రేమగా చూసుకునేవారు కాదు. అసలు చాలా ఇబ్బంది అండి, ఎందుకు ఇలాంటి వ్యర్థిని చేసుకున్నాను అంత అసహ్యంగా ఉండేవారండి ఆయన. ఇంక ఇలాగే ఉంటున్నాయి సమస్యలని మా అమ్మ నాన్నగారితో, నాకు వద్దు ఇలాంటి వాళ్ళు వేస్ట్, ఎందుకు జీవితంలోనే సంతోషం ఉండలేదు. సంవత్సరం వదిలేయారండి మొత్తం, వద్దు నాకు అని నేను చెప్తేనే అలా ఎలా కుదురుతుందని మేము లాయర్ని చూసుకుని కోర్టుకి వేసుకున్నానండి. నేను కోర్టుకి వేసుకున్నాను, వాళ్ళు కూడా లాయర్ని పెట్టుకున్నారండి. పెట్టుకున్న తర్వాత ఆ లాయర్ గారు అన్నారు, ఈ అమ్మాయిది తప్పేమీ లేదు, అంతా నీదే తప్పు, అలా ఎలా ఇచ్చేస్తావు నువ్వు, అలా ఇవ్వడానికి కుదరదని. వాళ్ళ లాయర్లు కూడా నాకే సపోర్ట్ చేసేవారండి. ఫస్ట్ లాయర్ వచ్చారు, నేను ఈ అమ్మాయికి న్యాయం చేయలేనని వెళ్ళిపోయారండి. మళ్ళీ రెండో లాయర్ కూడా పెట్టుకున్నారండి. రెండో లాయర్ కూడా పెట్టుకున్న తర్వాత నువ్వు కాపురం చేయవలసిందే, ఆ అమ్మాయి తప్పు ఏమి లేదు, ఆ అమ్మాయిది నీదే తప్పు అంతనే నన్ను అన్నారండి. అలాగే నేను చెప్తూ సంవత్సరం గడిపేశారండి. అసలు తీసుకువెళ్ళలేదు. తీసుకువెళ్ళబోతే ఒకరోజు నేను ఇసాకు ఫాస్టర్ గారి దగ్గరికి తైలాభిషేకానికి వచ్చండి, ఇలాగే వేట్ చేస్తుంటుంటే ఆయన మాట్లాడారండి. ఫాస్టర్ గారు చెప్పారండి, నువ్వు వెళ్తావమ్మా. నేను ఫస్ట్లో ఉద్దేశం వచ్చినప్పుడే ఆయన మాట్లాడారండి, నువ్వు సంవత్సరానికి వెళ్తావని. నేను ఫస్ట్ గుడారాల పండగకి వచ్చానండి. నేను మళ్ళీ గుడారాల పండగకి 2 నెలలు ఉన్నాక అప్పుడు తీసుకువెళ్ళారండి. నన్ను తీసుకువెళ్ళాక బాగానే చూసుకున్నారండి. బాగా చూసుకున్న తర్వాత మళ్ళీ కొట్టేశారండి, చాలా గట్టి కొట్టేశారు. ఫాస్టర్ గారు చెప్పారండి, నువ్వు వెళ్ళాక కూడా వాళ్ళు కష్టాలు పెడతారు నిన్ను, నువ్వు ఓర్చుకోవాలి, ఓర్చుకుంటున్నంత నీకు ఓర్పు నీ దేవుడు ఇస్తాడు, నీకు తోడుగా ఉన్నాడు అని. దేవుడు వల్లనే తోడుగా ఉన్నారు కదని నేను ధైర్యంగా ఉన్నానండి. అక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారా నాకు ఇంకా వద్దు, నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు ఫాస్టర్ గారు ఏం చెప్పారు? నీ భర్త నీ దగ్గరకు వచ్చిలా నీ దేవుడు నీకు చేస్తాడు, నీకు దేవుడు తోడుగా ఉన్నారు. ఆయన ముందు మాట్లాడారండి. ఆయన చెప్పారు, నువ్వు వెళ్తావు, నిన్నేం వదలరు, నువ్వు వాళ్ళు ఎంత ట్రై చేసినా సరే దేవుడు నిన్ను పంపిస్తారు అని చెప్పారండి. అలా సంవత్సరానికి వెళ్ళానండి. దేవుడి మీద మొత్తం దేవుడి మీద ఆధార పెట్టేసుకున్నాను. చచ్చిపోతే బాగున్ను, ఏ అలలు వచ్చి కొట్టుకుపోతే బాగున్నాను నా మనసులోని అనుకుంటుంటే పాస్టర్ గారు వాళ్ళు దేవుడు మాట్లాడేసి, నువ్వు ఏ అలలు వచ్చి కొట్టుకెళ్ళిపోవు, నువ్వు ఎక్కడికి వెళ్ళవు, నువ్వు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు, పిల్లల్ని చచ్చిపోవాలని అనుకుంటున్నావు, నేనేమనుకుంటే అది మాట్లాడేసేవారు దేవుడు, నువ్వే భయపడక్కర్లేదు అని. తైలాభిషేక ప్రార్థనకు వచ్చిన తర్వాత మీ హస్బెండ్ మారాడా? తైలాభిషేకానికి వచ్చానండి. అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి మేము రాజీకి వచ్చేస్తాము అని అన్నారే. నేను తైలాభిషేకానికి వచ్చాక ఆయన ఫస్ట్లోనే చెప్పారండి, నీకు నేను ఉండగా నిన్ను ఎవ్వరు వదలరు, నువ్వు తోడుగా ఉన్నాను నీకు నేను. ఆయన దేవుడు మాట్లాడేవారు, ఫాస్టర్ గారు కూడా చెప్పేవారండి, నిన్ను దేవుడు వదలరమ్మా, నువ్వు దేవుడు బిడ్డవే అనే చెప్పేవారండి. ఇప్పుడు ఆయన మారారా? మారారండి, బాగా చూసుకుంటున్నారండి. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు బాగానే ఉన్నారండి. మధ్యన ఈ కోర్టు కేసులు కానీ విడాకులు కానీ ఇవన్నీ సమస్యలన్నీ కూడా కొట్టేశారండి. కేసు కూడా కొట్టారు. ఈ విడాకుల మాట అయితే లేదండి. అభిషేక ప్రార్థన జరిగిన తర్వాత ఎలా ఉన్నారు, అంతకు ముందు ఎలా ఉన్నారు, మీరు ఏమైనా మార్పు గమనించారు అప్పుడు? అప్పుడైతే అస్సలు పట్టించుకునేవారు కదండి. ఫాస్టర్ గారు మాట్లాడిన మాటలను వల్ల నేను అక్కడ అక్కడ కాపురానికి వెళ్ళామండి, దేవుడు పంపించటం మూలనండి, లేకపోతే అసలు వెళ్ళమండి. ఆయన కృప వల్ల ఆయనే పంపించారండి. నిన్ను నేను పంపిస్తాను, నువ్వు ఎవరి దగ్గర తలెత్తుకు కింద దించుకున్నావో నేను అక్కడే తలని లేపుతాను అని అన్నాను. సేమ్ అలాగే జరిగిందండి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను చూసి సిగ్గుపడి ఇలా చేస్తున్నారండి. నాగమణి గారు, మీరు ఇప్పుడైతే సంతోషంగా ఉన్నారు రైట్? మీ జీవితంలో జరిగిన అద్భుతాల గురించి చాలా బాగా వివరించారు. తైలాభిషేక ప్రార్థన ఎంత గొప్పదనేది చాలా బాగా వివరించారు. సో చూశారు కదండి, అంటే అందరి జీవితాల్లో జరిగిన అద్భుతాలు వేరు, నాగమణి గారి జీవితంలో జరిగిన అద్భుతాలు వేరు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు ఆయన, తర్వాత తైలాభిషేక ప్రార్థన తర్వాత పూర్తిగా కోర్టు కేసుల వరకు వెళ్ళిన వాళ్ళు,
కోర్టు కేసు కొట్టివేయడము, ఇప్పుడు ఆయన బాగా చూసుకోవడము, తర్వాత ఆమెకు పిల్లలు పుట్టడము, ఇదంతా కూడా తైలాభిషేక ప్రార్థన వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది. ఎవరైనా చూడండి, ఇంతమంది పర్సన్స్లో మనం చూసాము, వాళ్ళ వాళ్ళ జీవితాల్లో జరిగిన అద్భుత కార్యాలేంటో మనం తెలుసుకున్నాము. ఎవరు చూడండి, ప్రతి నెల జరిగే మొదటి గురువారం రోజున కంపల్సరీగా మేము తైలాభిషేక ప్రార్థనకి అటెండ్ అవుతాము అని ఎవరిని అడిగినా కూడా ఇదే ఆన్సర్ చెప్తున్నారు. అంటే తైలాభిషేక ప్రార్థన ఎంత గొప్పదో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది నాగమణి గారి జీవితంలో జరిగిన మిరాకిల్స్. నమస్తే. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మరి డి కన్వెన్షన్ హాల్ రిలయన్స్ పైన ఉన్నటువంటి హాలు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం జరుగుతూ ఉంది. ఉదయం 10:30 నుండి ప్రారంభించబడుతుంది, 2:00 ముగించబడుతూ ఉంది. వచ్చిన వారందరి కొరకు నేను చేతులుంచి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు గొప్ప కార్యం మీ పట్ల జరిగిస్తాను, గొప్ప సాక్షిగా మీరు తెలుస్తారు. దేవుడు ప్రార్థనా శక్తి తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 10:00 నుండి. స్థలం కంపాల చెరువు ఆనంద్ రీజెన్సీ పందిర్ హాల్ రాజమండ్రి నందు జరుగుతుంది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనలు జూలై నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. జూలై 9వ తేదీన కాకినాడ, జూలై 10వ తేదీన రాజమండ్రి. ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. వివరాలకు 9010022356. 2014లో భయంకరమైనటువంటి శోధన నాకు వచ్చిందండి. ఆ శోధన నష్టం ఎంతంటే 80 లక్షలు. 80 లక్షల రూపాయలు నేను లాస్ అయిపోయాను. ఇంట్లో నా భార్యకి చెప్పలేదు, ఇంట్లో ఎవరికి చెప్పలేదు. నేను ఇంకా చనిపోవాలి అని అనుకున్న ఆ సమయంలో, ఆ రోజు నేను నా భార్య నా కుమారుడు ఇక్కడికి వచ్చామండి. మరి ఇషాకయ్య గారు ఏం చేశారంటే, ప్రార్థన చేస్తూ ఉన్నారు, నేను స్టేజ్ మీద ఉన్నాను, అయితే మా మిస్సెస్ను కూడా పిలవమని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని మోకరించమని వారు చెప్పారు ఒక మాట. వచ్చే సంవత్సరం 6వ నెలలో మీ పరిస్థితులు అన్నీ మారిపోతున్నాయి అన్నారు. హల్లెలూయ. ఆ పరిస్థితి ఒక్కొక్కటి మీకు చెప్తున్నాను. ఎప్పటి నుంచో కారు కొనుక్కోవడం ఉంది. దేవుడు మా దగ్గర ఏమీ లేకపోయినా 11,10,000 రూపాయల కారు ఇచ్చారు. అంతే కదండి, మా గృహాన్ని రీమోడల్ చేయాలని మేము అప్పటి నుంచి ఆశిస్తున్నాం. మా దగ్గర ధనం లేదు, ఎందుకంటే ఆస్తులు అయితే ఉన్నాయి కానీ లిక్విడ్ క్యాష్ లేదండి. అయితే దేవుడు అద్భుతంగా 4 లక్షలు పెట్టి మా ఇంటిని రిపేర్ చేయించారు. ఇంకా అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, చివరిగా మా అబ్బాయి బీటెక్ ఇంజనీర్ చదివాడు, సివిల్ ఇంజనీరు. దేవుడు దర్శనం ద్వారా మాట్లాడి ఆ బిడ్డని ఈరోజు సేవకుడుగా అమెరికా దేశం తీసుకెళ్ళారు. ఇవన్నీ కూడా దైవజనులు ఈ ప్రార్థనా శక్తి పరిచర్య ద్వారా మొదటిగా విశాఖపట్నంలో పెట్టినప్పుడు నన్ను నా భార్యను స్టేజ్ మీదకి పిలిచి, మీకు 6 నెలల నుంచి మీ జీవితం అంతా మారిపోతుందన్నారు. అలాగే దేవుడు మార్చాడు. కానీ అభిషేకం ఉన్నటువంటి దైవజనులు, గొప్ప తలాంతున్న దైవజనుడు, దర్శనం ద్వారా పుట్టిన దైవజనుడు, ఒక వాగ్దానం చెప్పారంటే ఆ వాగ్దానాన్ని పట్టుకుని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు తన దాసుని ద్వారా పలికినటువంటి ప్రతి మాట నెరవేరుస్తాడు. ఎంత గొప్ప కార్యాలు ఇషాకయ్య గారి ద్వారా జరిగిస్తున్నాడంటే, ఈరోజు ఎక్కడ సేవ ప్రారంభించినా అద్భుతంగా మరి ఖాళీ లేని జనం వస్తూ ఉన్నారంటే, తన సేవకుని వాగ్దాన పుత్రుడిగా ఈ లోకానికి పంపించాడు. తైలాభిషేకంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను కూడా అనుభవంగా చెప్తున్నాను, ప్రతి వారి జీవితం మారిపోతుంది. గొప్ప కార్యాలు ప్రార్థనా శక్తి ద్వారా నేను రుచి చూశాను. నేను 11వ నెలలో ప్రారంభించి ఏ నెల కూడా నాకు ఎంత బిజీ ఉన్నా, ఎటువంటి షెడ్యూల్లో ఉన్నా, దైవదాసుల ద్వారా నేను ప్రార్థించుకుని వెళ్తా ఉంటాను. నా కార్యాలన్నీ కూడా సఫలమవుతున్నాయి. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మరి డి కన్వెన్షన్ హాల్ రిలయన్స్ పైన ఉన్నటువంటి హాలు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం జరుగుతూ ఉంది. ఉదయం 10:30 నుండి ప్రారంభించబడుతుంది, 2:00 ముగించబడుతూ ఉంది. వచ్చిన వారందరి కొరకు
నేను చేతులుంచి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు గొప్ప కార్యం మీ పట్ల జరిగిస్తాను. గొప్ప సాక్షిగా మీరు వదిలితారు. దేవుడు ప్రార్థనా శక్తి తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెలా రెండవ శనివారం ఉదయం 10 గంటల నుండి. స్థలం కంపాల చెరువు ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్ రాజమండ్రి నందు జరుగుతుంది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనలు జూలై నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. జూలై 9వ తేదీన కాకినాడ, జూలై 10వ తేదీన రాజమండ్రి. ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. వివరాలకు 9010022356. నేను ఇక్కడ సెప్టెంబర్ 6కి వచ్చాను. ఫస్ట్ వీక్లో అసలు ఎక్కడ సమాధానం దొరకలేదు నాకు. వెళ్ళినాను చాలా చోట్ల, కానీ దేవుడి మహిమ ఘనత నేను చూడలేదు. కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఏ వేదనతో వచ్చినాను అంటే, నా భర్త దేవునికి చాలా వ్యతిరేకము అన్నకన్నీ చెప్పాను. మొత్తం ఆయన సౌల్ లాంటి ప్రవర్తన అయినది. దేవుడు అంటే అసహ్యం, సేవకులు కానీ దేవుని బిడ్డలు అంటే చాలా విరుద్ధంగా మాట్లాడతాడు. ఇక్కడ రావడం కూడా దేవుడు ద్వారం తెరిచిండు, కానీ ఇక్కడ వచ్చినప్పుడు నేను ఏ వేదనతో వచ్చినాను, ఇక్కడ రావాలంటే కూడా ఆయన నాకు రావడానికి ఎన్నో ఆటంకులు చేస్తుండే, సరిగ్గా సమయం రాలేకపోతుండే. కానీ రావాలన్నా డబ్బులు కానుక ఇవ్వాలన్నా కూడా నా దగ్గర రూపాయి ఉండకపోతుండే. ఎందుకంటే కరెక్టు ఆయన నాకు ఇచ్చే ఆటో డబ్బులు మాత్రమే ఇస్తుండే. ఏడ్చేదాన్ని, వచ్చేటప్పుడు ఆటోలు వస్తుండే, వెళ్ళేటప్పుడు ఆటో డబ్బులు అలాగే పెట్టి అది కానుక వేసేదాన్ని. ప్రభువా, నా యొక్క కష్టజీతం వెయ్యాల ప్రభు అని ఆశపడ్డాను. నాకు ఏ ఉద్యోగం లేదు, ఏది లేదు, నేను హౌస్ వైఫ్ని. కానీ దేవుడు ఇక్కడ వచ్చిన వారం లోపలనే ఒక ద్వారం తెరిచిండు నాకు. అసలు నేను ఊహించిన రీతిగా దేవుడు నా కష్టార్జీతం మేషలో ఒక ద్వారం తెరిచిండు. నా భర్త అసలు రావడానికి ఇష్టం ఉండదు, అలాంటి నా జీవితంలో ఎన్నో చేసిండు. అయితే నేను ఇక్కడ వచ్చినప్పుడు అందరూ కానుకలు ఇస్తున్నారు ప్రభువా, మరి దశన భాగం ఇస్తున్నారు, మరి ప్రభువా నాకు ఇచ్చే స్తోమతి లేదు, నా భర్త నేను అడగలేను అని ఇయ్యడు. నా యొక్క కష్టార్జీతం ఇవ్వాలని ఆశపడ్డాను. అక్టోబర్17 రోజులో మమ్మీకి కూడా హెల్త్ బాగలేకుండే, అయితే ఇయ్యాల ప్రభు ఎలాగని ఆశపడ్డాను. అయితే మమ్మీకి కంచిక అనే ఒకటి వ్యాధి, అది చాలా తక్కువ మందికి వస్తుందంట. అది మమ్మీకి ఇక్కడ మెడ భాగంలో వచ్చింది, చాలా భయంకరంగా. అది కాలిపోతే ఎలా బబ్బులు వస్తాయో అలా వచ్చినప్పుడు మమ్మీ చాలా గట్టి కేక లేచేది, నరమంతా పీకినట్టు ఇక నేను బ్రతకనేమో చనిపోతుంది అన్నట్టు చాలా ఏడ్చేది. రాత్రి బగులు ఒకటేసారి నొప్పి వస్తే ఇక నేను బ్రతకనేమో చనిపోతుంది అన్నట్టుగా ఉంటుండే. కానీ నేను చాలా, దేవా నువ్వు అమ్మ తప్ప మాకెవరు లేరు ప్రభు, ఆమెను కాపాడాలని ప్రార్థన చేశాను. కొంతమంది అన్నారు, అమ్మ ఇది మంత్రాలు వేస్తే వెళ్ళిపోతుంది, దర్గాకు తిరగాలని. కొన్ని అది చేసినా కూడా ఎక్కడ తగ్గలేదు. అప్పుడు నాకు ఒకటే అనిపించింది, అమ్మ ఇవన్నీ కాదు, నేను ప్రార్థన శక్తికి వెళ్తున్నాను. అక్కడ అన్న ఇసాక అన్న నోటి ద్వారా దేవుడు ఏది పలికిస్తాడు అది జరుగుతుంది, నేను చూసినాను అమ్మ నువ్వు రా అని. అమ్మని అక్టోబర్లో నేను 10వ తారీఖు ఇక్కడ తీసుకొచ్చాను. అప్పుడు అమ్మకు అన్న ద్వారా ప్రార్థన చేపించినప్పుడు అన్న ఒకటే మాట అన్నాడు, ఇది రాలిపోతుంది అమ్మా, నీవు నీ తల్లితో వచ్చి ఒక గొప్ప సాక్ష్యం చెప్తావని చెప్పిండు. ఏ రోజైతే అన్న నోటితను పలికినాడో అదే జరిగింది. అమ్మ చనిపోయేది, ఈరోజు బ్రతికి సజీవంలో ఉంది. దేవుడికి మహిమ సాక్ష్యము. ఆ రోజు నా హృదయంలో ఒకలాంటి సంతోషం, పరిశుద్ధాత్మ గంతులేస్తున్నాడు. ఎందుకు అర్థం కాలే, ఎందుకంటే నేను పవన్సన్ చెయ్యాలనుకున్న అమ్మకు ఒక హెల్ప్ అడిగినాను. ఆ డబ్బు నాకు తెలకటి అమ్మ తెచ్చింది, కానీ అమ్మ ఇవ్వక ముందే నా హృదయంలో నేను ఏదో పొందబోతున్నాను, ఏదో ఒక దీవెన ఆశీర్వాదం ఈ సంఘంలో నేను పొందబోతున్నానని తెలుసుకున్నప్పుడు అమ్మ అప్పుడు ఇచ్చిన డబ్బుని నువ్వు తీసుకుని పాన్సన్ చేయనప్పుడు నేను చేసినప్పుడు 24 సంవత్సరాల నుంచి నా విషయంలో ఏ విషయంలో నా భర్త సమాధానం లేనిది. ఆ యొక్క అక్టోబర్లో 18వ తారీఖు నేను విత్తినను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అద్భుతంగా, ఆశ్చర్యంగా, అసలు ఎంత సమాధానం అంటే ఏ విషయంలో గొడవ పడడం లేదు. ఆయన నన్ను రానియకుండా ఆటంకిపరిచి ఆయననే 7 వారాల లోపల నాకు తెచ్చి విడిచిపెట్టి వెళ్తున్నాడు. అన్న అన్నాడు, నువ్వు విత్తుతున్నావు అమ్మా ఏడుస్తూ, సంతోషంగా పంట కొయ్యబోతున్నావు, నీ అంటే నీ భర్తతో గొప్ప సాక్ష్యం రాబోతున్నావు అని చెప్పిండు అనయ్య. అయితే నేను ప్రార్థన చేసినప్పుడు అనయ్య కొని నాకు 31 లోపల డిసెంబర్లో నడుపులో చాలా భయంకరమైన నొప్పి, నా పొత్తి కడుపులో నొప్పి, గర్భంలో కొంచెం ప్రాబ్లం నాకు అర్థమైంది. అన్నకి చెప్పిన, నాకు ఇలా ప్రాబ్లం ఉంది అన్న, అంటే నీకు మంచి జరుగుతుంది వెళ్ళమ్మా అంటే, అన్న దగ్గర ప్రార్థన చేసుకునే వరకు నేను డాక్టర్ దగ్గర వెళ్ళలేదు. నెక్స్ట్ వీక్ ఫ్రైడే రోజు ఉంటుంది డాక్టర్ అండ్ మండే రోజు. సండే అన్నతోని జనవరి 1వ వీక్లో ప్రార్థన చేయించుకొని నేను 8వ తారీఖు వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆమె అన్నదమ్మ టెస్టులు చేపించమన్నది. నేను చేయించినప్పుడు ఆ రిపోర్ట్స్లో
అన్నీ నార్మల్గానే వచ్చాయండి. అన్న ఏదైతే పలికారో దేవుడు పలికించారో అది జరిగింది. అయితే అన్నకు ఇంకోటి చెప్పాను, అన్నయ్య మరి నా భర్త విషయంలో ఆయన ఎన్నో పనులు చేయాలనుకుంటా కానీ ఎక్కడ డబ్బు విషయంలో ఎన్నెన్నో ల్యాండ్లో ఆయన కాగిపోతున్నా అన్నయ్య, డబ్బు రావటం లేదంటే నువ్వు దేవుడి పని నువ్వు చేసినావు, నీ పని ఆయన చేస్తాడు, నువ్వు వెళ్ళమ్మా అన్నాడు. అసలు నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఎన్నో అనుకుంటాడు అంటే ల్యాండ్లో మాట్లాడడము జాగా విషయంలో అట్లాంటి డీల్ చేయడంలో, కానీ నేను అసలు ఎప్పుడు అసలు నేను అనుకోలేదు కూడా దేవుని ఊహించే రీతిగా ఇక్కడ వచ్చినప్పుడు ఎన్ని ఆశ్చర్యం అద్భుతంలో జరిగినాయి అంటే ఇంకా చాలా ఉన్నాయి. అయితే అన్న చెప్పినట్లు అదే ప్రార్థన చేసిన, అన్న ఏది చెప్తారో అదే ఎత్తపట్టి ప్రార్థన చేస్తాను నేను. ఆ ప్రార్థన చేసినప్పుడు ఒక డీల్ వచ్చింది. అయితే ఆయనకు డీల్ చేస్తే ఒక 5 లక్షలు ఇస్తా అని చెప్పారు. అంటే వాళ్ళ బ్రదర్ ఉంటారు ఊర్లో, 5 లక్షలు ఇవ్వాలా, ప్రతి నెల వడ్డీ 10,000 కడుతున్నారు. అయితే అన్నాడు, అగర్ నువ్వు ఈ నెలలో ఈ సంవత్సరంలో ఫిబ్రవరికి మార్చిలోకి ఇవ్వకుంటే నీ మీద కోర్టులో కేసు వేస్తానని ఆయన కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అయితే నేను ఒకటే ప్రార్థన చేసిన, ప్రభువ నువ్వు దారి చూపిస్తావని నమ్మున్నప్పుడు అన్నతో చెప్పినప్పుడు అన్న అన్నాడు నువ్వు వెళ్ళమ్మ జరుగుతుందని చెప్పినప్పుడు ఆయన 5 లక్షలు అనుకున్న డీలు 7 లక్షలకు మారింది. 7 లక్షలు అనుకున్న డీలు ఆయన 10 లక్షల పని చేపించి దేవుడు 10 లక్షలు ఇవ్వ డీల్ చేసినాడు. దేవుడు అద్భుతంగా అనుకుని ఊహించిన 10 లక్షల అమౌంట్ ఆయనకు దేవుడు ఇచ్చేలాగా చేసిండు. అంటే ఆయన 5 లక్షల అప్పు వెళ్ళిపోయింది, ఇంకొక 6,000 లక్ష అప్పు వెళ్ళిపోవడానికి దేవుడు ఒక దారి చూపించిండు. మా పాపకు వివాహానికి డబ్బు దేవుడు కొంచెం సమకూర్చేలాగా చేసిండు. దేవుడు ఇలాంటి అద్భుతమైన జీవితం చేస్తుంటే ఇక్కడ సంఘంలో వచ్చినప్పటి నుంచి అన్న ద్వారా నాకు ఎంతో ఆదరణ, నేను ఏదైతే కోల్పోయానో అన్న వాక్యం ద్వారా నేను తిరిగి పొందుకున్నాను. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి జి రామకృష్ణ లక్ష్మి భీమవరం నుండి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ కష్టార్జితంలో నుండి 10,000 రూపాయలు దేవుని సువార్త కొరకు మీరు స్పాన్సర్ చేసి ఉన్నారు. మరి మొదటగా మనం దేవుడు పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. మీరు దేవుని పని చేశారు, ఏ పని జరగాలనుకున్నారో ఏ కోరిక తీరాలని మొదటగా దేవుడు పని చేశారో మీరు విత్తిన విత్తనం ద్వారా మీరు స్పాన్సర్ చేసినటువంటి 10,000 రూపాయలు ఆ విత్తనం ద్వారా మరి కోట్ల మంది ప్రజలు ఈరోజు వాక్యం విన్నారు, సాక్ష్యాలు విన్నారు, ఎందరో కన్నీరు వాక్యం తుడిచింది, ఎన్నో కుటుంబాలు ఆదరించబడుతున్నారు, ఓదార్చబడుతున్నారు. ఇంత గొప్ప పని మనం చేసాం గనక దేవుడు మన పని తప్పక చేస్తాడు. మీరు విశ్వాసంతో విత్తనం విత్తారు, 100 అంతల పంటకు వస్తారు, బలమైన సాక్షిగా దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింపు చేస్తారు. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమగల దేవాయేసు ప్రభు మీకు వందనాలు. వాక్యం విని నీ సువార్త కొరకు నీ రాజ్యం అభివృద్ధి కొరకు 10,000 రూపాయలు స్పాన్సర్ చేసిన ఈ కుటుంబాన్ని నిశ్చయముగా దీవించండి. దీని ద్వారా ప్రభువా అనేక కుటుంబాలు ఆదరించబడ్డాయి, ఓదార్చబడ్డారు, ఎందరో కన్నీరు తుడవబడింది, చనిపోవాలనుకున్నవారు మనసు మార్చుకున్నామని సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ప్రభువా నీకు వందనాలు. ఆ దీవెన ఈ కుటుంబానికి దయచేయండి. ఏ కార్యం జరగాలని ప్రార్థిస్తున్నారో వెంటనే 100% వీరు అనుకున్నటువంటి కార్యము సఫలమవును గాక, శుభకార్యములు జరుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, దీర్ఘాయుష్షు కలుగునుగాక. నిదాసుడిగా ప్రార్థిస్తున్నాను, నీ దీవెన దయచేయండి. ఏసునామను అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.